ఇప్పుడు దేవరా సినిమా షూటింగ్ జరగట్లేదు సినిమా రిలీజ్ కు దగ్గరలో లేదు అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ట్రెండింగ్ టాపిక్ గా మారాడు రీసెంట్ గా జామ్నగర్ లో అంబానీ వారింట పెళ్లి సందడికి అటెండ్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళబోతున్నాడు అయితే ఆ లుక్స్ సోషల్ మీడియా చేసేస్తోంది ఏ అపియరెన్స్ తో కనిపిస్తున్నాడో అబ్బబ్బబ్బ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు మన టైగర్ ని చూసి యాక్చువల్లీ ఇదంతా కూడా వార్ టూ కోసమే అన్నట్లుగా స్టోరీలు కూడా స్టార్ట్ అయిపోయాయి సోషల్ మీడియాలో ఏ సీన్ ఇచ్చినా ఏ సిచ్యుయేషన్ ఉన్నా తనదైన నటనతో డామినేట్ చేసి పారేస్తాడు ఎన్టీఆర్ అందుకే గ్లోబల్ రికగ్నిషన్ తెచ్చుకున్న యాక్టర్ అయ్యాడు ఇప్పుడు దేవరలో నటిస్తున్నాడు ఆ తర్వాత వార్ టూలో నటించబోతున్నాడు అందుకే లుక్ మార్చేశాడు పూర్తిగా బాలీవుడ్ హీరోగా మారిపోయాడు ఇప్పటి వరకు ఎన్టీఆర్ లిమిట్ టాలీవుడ్ వరకే ఉంటూ వచ్చింది త్రిబులార్ రిలీజ్ తర్వాత గ్లోబల్ రేంజ్ కు వెళ్లింది అయితే వార్ టూ రూపంలో టైగర్ కు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించే అవకాశం దొరికింది దాంతో బీటౌన్ ఆడియన్స్ కోరుకున్న విధంగా వారు ఎక్స్పెక్ట్ చేసే విధంగా మారాలనుకుంటున్నాడు మారుతున్నాడు అంబానీ వారి గ్రాండ్ వెడ్డింగ్ కు వెళ్లే ముందు ఆ లుక్ కొంచెం రివీల్ అయ్యింది వార్ టూ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది పైగా ఈసారి సెట్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ తో ఎన్టీఆర్ తలపడాల్సి ఉంది గ్రీక్ గాడ్ లుక్స్ కు అసలు హాలీవుడ్ సినిమాలు కరెక్ట్ అంటారు ఆయన అభిమానులు ఆ రేంజ్ కటౌట్ తో తలపడాలి అంటే ఎన్టీఆర్ కూడా న్యూ లుక్లో సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే అందుకే టైగర్ రెడీ అవుతున్నాడు